हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज मनम एंतो टेस्टी अयिन गुत्ती दोंडकाय कर्री ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। इदी चाला टेस्टीगा उंटुंदी, गुत्ती वंकाय लागे उंटुंदी, ट्रस्ट मी। इप्पुडु दोंडकायल्नि शुभ्रंगा वाश चेसुकोनि इला अटु इटु गुत्ती वंकाय ए विधंगा अयिते कट चेसुकुंटामो अदे विधंगा कट चेसुकोवाली। इला कट चेसुकोनि वीटिनि पक्कन पेट्टुकुंदाम। नेक्स्ट स्टव मीद बांडी पेट्टि आयिल् वेसुकोनि మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవన్నీ బాగా వేగనివ్వాలి. కావాలనుకుంటే ధనియాలు, పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయడం లేదు. ఇవి వేగిన తర్వాత, పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని కొంచెం చింతపండు, ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని ఇలా కచ్చపచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసి మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టి మరి కాస్త ఆయిల్ వేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న దొండకాయల్ని అందులో వేసేసుకుని పైన లిడ్ పెట్టి దాని మీద వాటర్ని వేయాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే దొండకాయ కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. సో ఈ విధంగా వాటర్ వేయడం వల్ల ఆ వాటర్ బాయిల్ అయ్యి ఆవిరికి దొండకాయ అనేది చాలా ఫాస్ట్గా మంచిగా కుక్ అవుతుంది. సో ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో ఒకసారి చూసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే దొండకాయ గుత్తి కదా విడిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 2-3 టైమ్స్ కలుపుకొని దగ్గర పడేంత వరకు దొండకాయ కుక్ అయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా రైస్లోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.